అందరికీ నమస్తే అండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఒక రకంగా ఆయన ఏదనుకుంటే అది ఆ నియోజకవర్గంలో జరగాల్సిందే. అత్యంత బలమైన లీడర్, మాస్ ఇమేజ్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి క్యాడర్ ఉంది, విపరీతమైన డబ్బు ఉంది, పార్టీలో పట్టు ఉంది, సామాజిక బలం ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఆయనది కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఆయనకు ఎవరైనా ఎదురు తిరుగుతారు అని ఎవరు ఊహించాల. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఆయన మీద అంత అగ్రెసివ్గా వెళ్తారని ఆయన కూడా ఊహించాల. నిన్న కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ దగ్గర గొడవ అవుతున్నప్పుడు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టీడీపీ శ్రేణులు చాలా గట్టిగా ప్రతిఘటించారు. ఆయన మీదకి రివర్స్ అయ్యి వెళ్ళారు. ఆయనే ఒకనొక దశలో గవర్నమెంట్ రాని మీ పని చెప్తా, మీరందరూ కూడా నాకు గుర్తున్నారు, మీరెవరెవరో నాకు గుర్తున్నారు, మళ్ళీ నాకే వస్తుంది గవర్నమెంటు, అప్పుడు నేను చెప్తా మీ పని అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే వెనకడుగు వేశారు, ఆయన వెనకడుగు వేశారు, వెనక్కు తగ్గారు. ఆయన పరిస్థితి అలా ఉంటే గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు, గురజాల నియోజకవర్గం ఎటువంటిదో అందరికీ తెలుసు, అందులోకి కాసు ఫ్యామిలీ పాలిటిక్స్ మనందరికీ కూడా తెలుసు. అటువంటి కాసు మహేష్ రెడ్డి గారికి గురజాల నియోజకవర్గంలో ప్రతిఘటన ఎదురైంది. గురజాలలో చాలా పెద్ద గొడవలు జరిగాయి, అటు ఇటు బాంబులు ఇసురుకున్నారు, అది ఇది అన్నీ జరిగాయి. ఒకనొక దశలో కాసు మహేష్ రెడ్డి గారు వెనక తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక గ్రామంలోకి బూత్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ టీడీపీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరూ రివర్స్ అవడంతో కాసు మహేష్ రెడ్డి గారు అనుచరులతో సహా వెనక్కి వచ్చి వెహికల్ ఇచ్చి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. అలాగే అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనకు కూడా అలాగే ప్రతిఘటన ఎదురైంది. ఒకవైపు అంబటి రాంబాబు గారు, మరోవైపు ఏమో కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన వర్గంతో ఉన్నారు, ఈయనేమో ఈయన వర్గంతో ఉన్నారు. సో అక్కడ ఇద్దరు ఎదురెదురయ్యారు. అక్కడ కూడా అంబటి రాంబాబు గారు వెనక తగ్గాల్సి వచ్చింది. అంటే ఒక రకంగా టీడీపీ శ్రేణులు నిన్న మొండిగా ఉన్నారు, ఏదైతే అదే అవుద్ది, మేమైతే మాత్రం వెనక్కి తగ్గం అని చాలా మొండిగా ఉన్నారు అనుకోవచ్చు. గురజాలలో కానీ, మాచర్లలో కానీ, నరసరావుపేటలో కానీ, సత్తెనపల్లి కానీ, లేదా ఇటు ద్వారంపూడి కాకినాడలో కానీ, ఇలా చాలా నియోజకవర్గాల్లో అదే జరిగిందనమాట. అలాగే తెనాలి నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే గారు కొడితే తిరిగి కొడతారని ఎవరైనా ఊహించారా? కానీ ఆయన తిరిగి కొట్టాడు. ఎమ్మెల్యే గారు కొట్టారు, తను కూడా తిరిగి కొట్టాడు. ఒక ఎమ్మెల్యే గారిని పబ్లిక్లో జనం ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు పోలింగ్ బూత్లో కొట్టడం అంటే మామూలు విషయం కాదు, దానికి ఎంత గట్స్ కావాలి. ఆయన అదేం ఆలోచించాల, నన్ను ఎమ్మెల్యే కొట్టాడు కాబట్టి నేను తిరిగి కొడతాను అనేటట్టు కొట్టాడు. ఇది కూడా ఆయన ఊహించి ఉండరు బహుశా. అలాగే నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే, గతంలో కూడా గొడవలు జరిగాయి. యాక్చువల్లీ కోడెల శివప్రసాదరావు గారు ఉన్నప్పుడు, కోడెల శివప్రసాదరావు గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులు బాగా చురుగ్గా ఉండేవాళ్ళు, బాగా అగ్రెసివ్గా దూకుడుగా ఉండేవాళ్ళు, ఎదురుగా ఎవడొచ్చినా సరే భయపెట్టేసేవాళ్ళు, వీళ్ళదే ఆధిపత్యం ఉండేది. అటువంటిది 2014 2019 తర్వాత టీడీపీ శ్రేణులు ఒక రకంగా భయపడ్డారు, వెనకడుగు వేశారు, గొడవల విషయంలో చాలా ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్ళిపోయారు. అటువంటిది నిన్న ఆ రోజులు గుర్తొచ్చాయంట. కోడెల శివప్రసాదరావు గారు ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులు ఎంత అగ్రెసివ్గా ఎంత దూకుడుగా ఉన్నారో అదే పరిస్థితి నిన్న కూడా కనిపించిందంట. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు మళ్ళీ ఎంత యాక్టివ్గా అంత దూకుడుగా ఫైట్ చేశారు నిన్న. అంటే ఇదంతా నేను వాళ్ళని పొగడ్డమో లేదంటే వైసీపీ వాళ్ళని తక్కువ చేయడమో కాదు, జరుగుతున్న రాజకీయ మార్పునకు ఇది సంకేతం. భయపడిన వాళ్ళు, ఆత్మరక్షణలో ఉన్నవాళ్ళు చివరికి ప్రతిఘటిస్తే ఏమవుద్ది అని అనడానికి, చెప్పడానికి ఇవి నిదర్శనాలు. చాలా నియోజకవర్గాల్లో అలాగే జరిగింది. ఈవెన్ వలభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గంలో, చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే అవతల వాళ్ళ దూకుడు అలా ఉందన్నమాట, ప్రతిఘటన అలా ఉంది. లేకపోతే మాత్రం రిగ్గింగ్లు బీభత్సంగా జరిగేవి నిన్న చాలా నియోజకవర్గాల్లో జరిగేవి. అటువంటిది టీడీపీ వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి ఆగిందనమాట. థ్యాంక్ యూ.